విశాఖపట్నం జిల్లా అరకులో కరోనా నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలకు పోలీస్ అధికారులు బ్రేక్ వేశారు. డిసెంబర్ 25 నుండి 1 జనవరి వరకు ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఛాన్స్ ఉన్నందున కరోనా నేపథ్యంలో ఈ నిబంధనలు పెట్టనున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈసారి 31st వేడుకలు ఎవరి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలందరూ కూడా అరకు వచ్చి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే 31st సంబంధించి అరకు పోలీసు వారు కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఆ రోజు కాక ప్రతిరోజు కూడా మేము లాజ్ చెకింగ్ అవి చేస్తుంటాం. అలాగే 31వ రోజున విస్తృతంగా అంటే అరకు, అనంతగిరి, డుమ్మురుగూడ ఏరియాలో అటు చిలకలగడ్డ నుంచి చిలకలగడ్డ, డమ్ముకు, బొర్రా జంక్షన్, అనంతగిరి, అరకు, సుంకరమెట్ట, జైపూర్ జంక్షన్, అలాగే చాపరాయి డుమ్మురుగూడ న్యూస్లో వెహికల్ చెకింగ్ కంటిన్యూగా ఆ రోజు ఉదయం నుండి మర్నాడు అంటే 1/1/2021 వరకు వెహికల్ చెకింగ్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది. అలాగే 8 పార్టీలతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కొన్ని అదనపు బలగాలు కూడా పంపించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క సర్వీసెస్ను కూడా ఉపయోగించుకొని ఎక్స్ట్రా ఎటువంటి దొంగతనాలు కానీ, ఈవ్ టీజింగ్ కానీ, అలాగే యాక్సిడెంట్ జరగకుండా మేము ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. COVID-19 దృష్ట్యా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎవరు కూడా ఎక్కువ మంది ఒక దగ్గర గుమ్మికూడకుండా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. అలాగే టెంట్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విధిగా పోలీస్ స్టేషన్కి వచ్చి 1:30 మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి షాప్స్ కానీ, వైన్ షాప్స్ కానీ, లేకపోతే ఈ బొంగు చెట్టు అన్ని కూడా షాప్లు అన్నీ కూడా మేము బంద్ చేస్తున్నాం. ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే అరకు వచ్చేకన్నా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులతో మీ ఇంటి దగ్గర ఉండి ఈ యొక్క 31st వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అరకు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా మీరు ఇంటి దగ్గర ఉండి ప్రశాంతంగా మీ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని మేము మీకు విన్నవిస్తున్నాం.